మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని సిరీస్లో మనకి మన కుటుంబ సభ్యులకి అవసరమైన ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక ఆసక్తికరమైన విషయం. ఇదే మెరిసే పలువరుస కోసం ఏం చేయాలి? చూడండి, ముత్యాల లాంటి పళ్ళను సొంతం చేసుకోవాలంటే రోజుకి 2 సార్లు బ్రషింగ్ మాత్రమే కాదు, ఇంకా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి. ఇదే పండరసాలు తాగాల్సినటువంటి విధానం. చూడండి, మనం తాగేటువంటి పండరసాలు కానీ ఇతర ద్రవ పదార్థాలు కానీ ఇవి పళ్ళని పసుపచ్చగా మారేలాగా చేస్తాయి. కాబట్టి వీటిని గ్లాసు కానీ లేదా సీసాతోని కాకుండా స్ట్రాతో తాగండి. దీనివల్ల ఆ పళ్ళు రంగు మారేటువంటి సమస్యను మీరు బాగా తగ్గించుకోవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చాలా నిజానికి ప్రధానమైంది. ఇదే కాఫీ టీ, వీటితో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాఫీ టీ లాంటి వాటి గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఈ వీటిని తాగిన తర్వాత చాలామందికి మళ్ళీ ఆ దంతాలన్నీ కూడా ఎల్లో కలర్లో మారిపోతాయి. కాబట్టి ఏం చేయాలి అంటే వీటిని తాగిన తర్వాత కొద్దిసేపు ఆగి, వెంటనే కాకుండా కొద్దిసేపు ఆగి నోరు కడుక్కోవాలి. వెంటనే కడుక్కుంటే పళ్ళు జూమంటాయి ఆ వేడికి, ఎందుకంటే వేడివేడి టీ తాగారు కదా. కాబట్టి కొంచెంసేపు ఆగి మామూలు నీడతోటి నోరు కడుక్కుంటే సరిపోతుంది. అయితే సాధ్యంత వరకు అసలు ఈ కాఫీ టీ లాంటి వాటిని తాగకపోవడం మంచిది, వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, సహజమైనటువంటి టూత్ బ్రష్ లాగా పనిచేసేటువంటి కొన్ని ఫలాలు ఉన్నాయి, వీటిని తింటూ ఉండాలి. యాపిల్ కానీ క్యారెట్ కానీ మీరు వీటిని రోజు రెగ్యులర్గా తింటూ ఉంటే, ఒక అలవాటు కింద మార్చుకుంటే అప్పుడు ఇవి సహజమైన టూత్ బ్రష్లా పనిచేస్తాయి. అంటే కొరికి తింటాం కదా, దీంతో ఒక క్లెన్సింగ్ ఫ్రూట్స్ లాగా పనిచేస్తాయి. వీటిలో ఉండేటువంటి ఆ యాసిడ్ తాలూకు సుగుణాలు అలాగే ఫైబరు ఇవన్నీ కూడా పళ్ళ మధ్యలో చేరినటువంటి వేరే పదార్థాల తాలూకు అవశేషాన్ని తొలగించేస్తాయి. అలాగే వీటిలో ఉండేటువంటి యాసిడిక్ నేచర్ వల్ల పళ్ళు తెల్లగా దంతాలు మిలమిలా మెరుస్తూ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఇదే పెదవులకి దంతాలకి సంబంధం ఉంది. పెదవులు పొడిబారు ఉన్నప్పుడు కంటే కూడా తేమగా తాజాగా మృదువుగా ఉన్నప్పుడు పళ్ళు కూడా మెరుస్తూ ఉంటాయి. కాబట్టి పెదవుల్ని ఎప్పటికప్పుడు సప్పులుగా ఉంచుకోవాలి, అంటే బాగా నీళ్లు తాగుతూ ఉండాలి. అలాగే ఇక్కడ ఉండేటటువంటి కాస్త ఆ తేమదనాన్ని తీసుకొని లిప్స్ మీద రాసుకుంటూ ఉండాలి. అయితే లిప్ బామ్, లిప్స్టిక్లు ఇలాంటివి కూడా సహజ పదార్థాలతో తయారైనవి వాడుకోవచ్చు. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది, టూత్పేస్ట్ని ప్రభావవంతంగా చేసేటువంటి ఒక వంటింటి పదార్థం ఉంది. దీన్ని వాడితే దంతాలు న్యాచురల్ హెల్త్లో కనిపిస్తాయి, న్యాచురల్ గ్లోతో కనిపిస్తాయి. నెలకొకసారి టూత్పేస్ట్ పైన కొద్దిగా బేకింగ్ సోడాని అలాగే దానిపైన 4-5 చుక్కల నీళ్ళను చల్లుకొని పళ్ళు తోముకుంటూ ఉండండి. ఇది సహజమైనటువంటి వైట్నర్ కింద పనిచేస్తుంది, పళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలాగా ఈ దంతాలని మిలమిలా మెరిసేలాగా మీరు చేయొచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్లు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యు ఆల్. శుభం. Thank you.